പമനമ തിരുവടികളെ ശരണം యో నిత్యమచ్చుతాంభుజయుమరుక్మోగతరా తృణాయమేనే అస్మద్గొరో భగవతో సింధోర్ రామానుజ ప్రపద్యే ప్రియ భగవద్భంధువల్లార విశ్వక్షేనుల అపరావతారమైనటువంటి స్వామి శ్రీ నమ్మాళ్వార్లచే రచింపబడిన త్రివాయుముడి దివ్య ప్రబంధంలోని అనేకానేక అద్భుతమైనటువంటి ఉపనిషత్ తత్వాన్ని తెలుసుకుంటూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి మనం ఈనాడు స్వామివారి యొక్క దివ్య లీలా వైభవాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం ఆ స్వామిని చేరుకోవడానికి మార్గమేంటో తెలుసుకుంటూ ఉన్నాం భగవద్భక్తుడు చేయవలసినటువంటి పనులేవి అని ఆళ్వారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు పాసురములన్నీ కూడా చాలా సులభమైనటువంటి పాసురాలు ఎందుకు అంటే సాధారణంగా తిరువాయిమరి దివ్య ప్రబంధంలో నాలుగు పాదములుండేటువంటి ఉన్నాయి ఏడు పాదములుండేటువంటి పాసురాలు ఉన్నాయి కానీ ఇక్కడ పాసురములు కేవలం రెండే పాదములు ఎందుకు రెండు పాదములే ఆళ్వారు స్వీకరించారు అంటే చెప్పవలసిన విషయం సులభమైన మార్గం అయినప్పుడు దాన్ని సులభ పద్ధతిలోనే చెప్పడం ఆళ్వారి యొక్క ఉద్దేశం అయితే చెప్పదలుచుకున్న విషయం చాలా కఠినమైనది ఎందుకు అంటే వేదం కూడా చెప్పలేకుండా ఉన్నటువంటి ఒక విషయం వేదంలో కూడా అతి నిగూఢంగా చెప్పబడిన విషయాన్నే ఆళ్వార్ బయటకు చెబుతూ ఉన్నారు ఇప్పుడు య శృతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా ద్రావిడ భాషలో సులభమైనటువంటి శృతి యొక్క ఉత్తర భాగం అంటే వేదం యొక్క అంత భాగం అంటే వేదాంతాన్ని ఆళ్వారు చెబుతూ ఉన్నారు మరి పాసురం నాడీహిర్ నాడోహరుం వాడాహ మలరుకొండు పాడీ వీడే పెరలామే నాడీర్ నాడోహరుం వాడాహ మలరుకొండు పాడీ రమన్నాహమం వీడే పెరలామే భగవంతుణ్ణి చేరుకోవడానికి సులభమైన మార్గము నామస్మరణం తదనంతరం భగవంతుడికి పుష్పమాలికలు సమర్పించడం క్రితం పాసురంలో మనం చెప్పుకున్న తాళ్వాయ్ మలరిట్టు అతడి పాదపద్మముల వద్ద పుష్పములను సమర్పించండి ఎటువంటి పుష్పములు అంటే వాడా మలరిట్టు ఎప్పటికీ కూడా వాడిపోని వాసనభరితమైనటువంటి పుష్పము అంటే మన యొక్క హృదయమే ఆ పుష్పము అని ఆళ్వారి యొక్క ఉద్దేశం మరి ఈ పాసురంలో ఏమని చెబుతూ ఉన్నారంటే ఆ విధమైనటువంటి కైంకర్య భావం ఎలా ఉండాలి అంటే ఎప్పటికీ ఉండాలి అనవరతం చెయ్యాలి నాళ్య్ నాడీరే ఎప్పుడూ చెయ్యండి ఏమని చెయ్యాలి అంటే మనస్సు వాక్కు కర్మ ఈ మూడు విధముగాను భగవన్మయం చెయ్యండి అని ఆళ్వార్ ఇక్కడ చెబుతూ ఉన్నారు నాడీర్ నాడోరుం నాడోరుం అంటే దినము ప్రతీ దినము వాడా మలరుకొండు వాడని పుష్పములను సంపాదించుకుని నాడీర్ ఆశ్రయించండి అతని పాదపద్మముల వద్ద ఆ పుష్పములను ఉంచి ఆశ్రయించండి తరువాత అవన్ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామం పాడీరే పాడీర్ నామం శ్రీమన్నారాయణుడి యొక్క నామములనే సదా సర్వకాలం జపించండి పాడండి తదనంతరం వాడా మలరుకొండే పాడీరే వీడు అంటే మోక్షము అరం పొరుళ్ ఇన్బం వీడు అంటారు ధర్మ అర్ధ కామ మోక్షం అందులో మోక్షం ఇది పరమ ముక్తైశ్వర్యం ఈ నాలుగు పురుషార్థములలో కూడా మోక్ష పురుషార్థం చాలా ముఖ్యమైనది ఆ మోక్ష పురుషార్థాన్ని వీడే పెరలామే పొందవచ్చును అంటే మోక్షం పొందాలి అన్నది ప్రతి ఒక్క జీవుడి యొక్క అంతిమ ప్రయోజనం మన ఈ జన్మకు ఎప్పుడు ప్రయోజనం సిద్ధిస్తుంది అంటే భగవంతుణ్ణి చేరుకోవడం ద్వారానే అంటే ఆ మోక్షం పొందడం ద్వారానే జీవునికి ఒక భాగ్యం కలుగుతుంది అంటే పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం మళ్ళీ 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 ఈ యొక్క సంసార సాగరంలో పడుతూ ఓలలాడుతూ ఉండడం కన్నా కూడా ఈ సంసార సాగరానికి ఆవలివైపుగా ఉన్నటువంటి భగవంతుని యొక్క పరమధామమైనటువంటి ఆ పరమ పదాన్ని చేరుకోవడమే మోక్షం మరి ఈ మోక్షం పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే ప్రస్తుతం మనం భూలోకంలో ఉన్నాం లీలా ఉన్నాం సంసార సాగరంలో ఉన్నాం సంసార సాగరంలో ఉంటూ సంసారానికి ఆవల ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అతన్ని ఎలా ఎలా చేరుకోవచ్చు అంటే ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు సులభంగా చేయవలసిన పని మనోవాక్కాయముల ద్వారా ఏకీకృతంగా భగవంతుణ్ణి ఆరాధించండి ఇక్కడ ఆళ్వార్ మనోవాక్కాయలను ఎలా చెబుతున్నాడు అంటే పాడీర్ అవన్నామం అంటే ఎప్పుడూ నామ నామస్మరణ చేస్తూ నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల పాడీర్ అవన్నాం అంటే వాక్కు ద్వారా భగవంతుణ్ణి ఆరాధించడం తరువాత నాడీర్ నాడీర్ నాడోరం ప్రతి చేయాలి అన్నప్పుడు దానికి ఒక దృఢమైనటువంటి మానసిక సంకల్పం కావాలి కాబట్టి ఆడివారిక్కడ నాడీర్ నాడోరం అని చెప్పడం ద్వారా మానసికంగా ఏకీకృతం చేయడానికి గల ప్రాధాన్యతను జరుపుతూ ఉన్నారు మరి అలానే మనకు వాడా మలర్కొండు ఎప్పుడు ఎప్పుడు వాడిపోనటువంటి ఒక పుష్పాన్ని పొందాలి అంటే దేహాన్ని ఎప్పుడూ కూడా భగవదర్పితం చేయాలి ఒక పుష్పం కొనాలి అంటే మన ఇంటి నుండి బయటికి వెళ్ళి బజారులో నుండి కొనుక్కొని తీసుకొని వచ్చి భగవంతుని సమర్పించాలంటే దేహ విషయంగా కూడా భగవంతుని యొక్క కైంకర్యాన్ని మనం అన్వయం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనస్సు వాక్కు దేహం కర్మ ఈ మూడు చేత మనోవాకాయముల చేత కాయముల చేత భగవంతుడు అర్పితంగా మనం ప్రవర్తించాలి అని ఆళ్వారి యొక్క ఉద్దేశం అలా చేయడం వల్ల ఏమొస్తుందంటే వీడే పెరడామే మోక్షాన్ని పొందవచ్చు మరి ఇలా చేసిన వారు ఎవరన్నా ఉన్నారా అంటే నాడీర్ నాడోరం ప్రతీదినూ భగవంతుని యొక్క కైంకర్యాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకు స్వామి యొక్క కైంకర్యం చేస్తూ అజామిల చరిత్ర భాగవతంలో వస్తూ ఉంది ఎప్పుడూ భగవంతుడి కైంకర్యం చేస్తూ ఉండేవారు లక్ష్మణస్వామి రామాయణంలో లక్ష్మణుడు చేసినటువంటి కైంకర్యం ఆయన ఎప్పుడు ఏం చేశాడు ప్రతిదినము దేహము ద్వారా కైంకర్యం చేశాడు ఋషులందరూ కూడా నాడీర్ మానసికంగా కైంకర్యం చేశారు స్వామికి మనస్సులో ఎప్పుడూ కూడా భగవంతుని గురించే అనుకోవడం భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉండడం తమ యొక్క హృదయములలో భగవంతుణ్ణి ప్రతిష్ట చేసుకుంటూ ఉండడం ఇలా ఋషులందరూ కూడా ఆ సనకాది ఋషులు మనకు ఉదాహరణగా కనపడుతూ ఉన్నారు ఋషులందరూ కూడా సదా సర్వకాలం మానసికంగా భగవంతుణ్ణి పూజ చేస్తూ ఆ భగవదర్పితంగా తమ యొక్క జీవనాన్ని సాగించారు మరి కాయికంగా ఎవరు చేశారు అంటే మనకు అజామిళ చరిత్ర తదనంతరం భగవంతుని యొక్క కైంకర్యం చేసేటువంటి ఆళ్వారు పెరి ఆళ్వారు అంటే వారు కూడా వాడామలరుకొండు ఎప్పుడూ వాడిపోనేటువంటి ఆ పుష్పమాలికలను సమర్పించే భగవంతుని ఆశ్రయించారు మరి పాడీ రమణనామం ఎప్పుడు భగవంతుని యొక్క నామములను వాడేటువంటి వారు నారదాది ఋషులు నారదుడైతే సర్వకాలం నారాయణ నామస్మరణ చేస్తాడు ఎప్పుడు నారాయణ 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 అని అనడం ద్వారా భగవంతుని యొక్క నామములను జపించడం ద్వారా మన యొక్క శరీరము మనస్సు ఆత్మ అన్నీ కూడా శుద్ధిగా మారిపోయి మనం సత్వగుణాన్ని సంపాదించుకోగలం తద్వారా ఏమవుతుంది అంటే ఈ వీడే పెరళామే అని చెప్పడం ద్వారా మోక్షాన్ని పొందడానికి వీలవుతుంది అని ఆళ్వారంటూ ఉన్నారు భగవంతుడికి దేహం రూపంలో కైంకర్యం చేసినటువంటి వారే లక్ష్మణస్వామి లక్ష్మణుడు తనకు అవసరం లేకపోయినా కూడా రాముడికి సేవ చేసుకోవాలని ఒకే ఒక్క ఉద్దేశంతో రాముడితో పాటుగా అరణ్య సంచారం చేశారు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు రాముడికి తోడు నీడై ఉన్నాడు లక్ష్మణస్వామి షన్నాల్ కొడయాం బృందాలు సింగాసనమాం నిన్నాల్ మణివిళయాం నీర్ కడలు ఎన్నం విళయాం మణివిలక్కాం పుంబట్టాం పురుఖమడయాం ఆదిశేషుల వారు ఎలాగైతే నడుస్తే పాదుక రూపంలో కూర్చుంటే సింహాసనంగాను రాచరికంగా కొలువు చేసేటప్పుడు ఛత్రంగాను ఎలా అయితే గంభీరంగా స్వామికి కైంకర్యం చేస్తారో ఆ శేష కైంకర్యమే లక్ష్మణస్వామి కూడా చేశారు అని ఆళ్వారి యొక్క ఉద్దేశం ఎప్పుడు స్వామి ఎంత గొప్పగా ఈ కైంకర్య పరులను స్వామి అనుగ్రహం చేస్తూ ఉంటారు కింకరోస్మి వృషికేశ భూయో భూయోస్మి కింకర నా కామయేత్ రాజ్యం నాకు రాజ్యమద్దు భోగమొద్దు భోగభాగ్యాలు ఏమీ వద్దు నాకేం కావాలి అంటే కేశవారాధనంచేవ జన్మ జన్మాంతరేష్వపి జన్మ జన్మాంతరములన్నీ కూడా కేవలం శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన లభిస్తే చాలు కైంకర్యం లభిస్తే చాలు అని మనం జితంతే స్తోత్రంలో ప్రార్థన చేస్తాం అటువంటి స్వామిని నాడీర్ నాడోరుం వాడా మలరుకొండు పాడీ రమన్నామం వీడే పెరలామే మోక్షం పొందాలి అని మీరు అనుకుంటున్నారా జీవులారా ఏమీ చేయొద్దు సదా సర్వకాలం అతడినే స్మరించండి అతని యొక్క కైంకర్యం కోసం మీ దేహాలను అర్పించండి ఆలయాలకు వెళ్ళి వెళ్ళినప్పుడు ఆలయంని శుద్ధంగా చేయడానికి అవసరమైతే మనం కూడా ఒక వంతు సహాయం చేయాలి స్వామివారి యొక్క పల్లకీని మొయ్యాలి మాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు పెరియాళ్ళవారి యొక్క మనస్థితిని పెరియాళ్ళవారిని పాండ్య సభకు వెళ్ళి పరతత్వాన్ని స్థాపన చేయమని చెప్పినప్పుడు పెరియాళ్ళువారు చెప్తూ ఉన్నారంట గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార్య పర్యంకి వాహనంబో వనమాలికాకరణంబో అంటే నీకు పుష్పం కట్టమంటావా నేను కడతాను నీ పల్లకిని మోయమంటావా భుజములపైన భుజముల పైన నీ ప నీ యొక్క శృంగార పర్యంకికా వాహనంబో ఆ పల్లకీని మోస్తూ ఉంటాను అంత గొప్పగా కైంకర్యం అన్నది భగవంతుడికి ఎప్పుడూ ఆ ధ్యాసలోనే ఉండాలి ఇది ఆ కైంకర్యశ్రీ లభించడం అందరికీ దొరకదు దొరికినటువంటి వాళ్ళు దాన్ని ప్రయోజనంగా వాడుకుంటూ మోక్షాన్ని పొందాలి అన్నది ఆళ్వారి యొక్క ఉద్దేశం మరి ఆళ్వారు ఎప్పుడూ కూడా మనకు ఒక మాటను మాత్రం సదా సర్వకాలం మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఏమని భక్తులారా వేదం చెప్పినటువంటి విషయం కైంకర్యమే కైంకర్యాన్ని చేయడం ద్వారా ఇప్పుడు మనం భగవంతుణ్ణి పొందాలి అంటే ఎక్కడో పరమాత్మ ఎక్కడో ఉన్నాడు లేదు సర్వవ్యాపి అతడి ఎందు నేను మనస్సును లయం చేయగలనా నేనో సామాన్యుణ్ణి అని అంటే అందుకు బాధపడవద్దు అన్ని దివ్యదేశాల యందు పరమాత్మ అర్చారూపంగా అవతారం చేసి ఉన్నాడు ఆ అర్చారూపిని వెళ్ళి ఆరాధించండి సమస్తమైనటువంటి సృష్టిని ఆవహించి ఉన్నటువంటి పరమాత్మయే ఒక అర్చా విగ్రహ రూపంలో సులభంగా మనమందరం వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసం మాత్రమే ఆయన ఆ శిలారూపాన్ని ధరించాడు విట్టు కాక్క అయిపోయిన కాకైపోయినబోవదే అంటారు తిరుమంగి ఆడువారు నాకు పరమపదం కూడా అక్కర్లేదు పరమపదం ఎటువంటిదంట కాకి లాంటిదంట అది ఎక్కడో ఆకాశంలో అంతరిక్ష మండలం ఆవల ఎక్కడో ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి స్వామిని ఆరాధించాలి అంటే కష్టం అది కాకితో సమానం అంటారు మరి ఏది నాకు సులభము అంటే విట్ ఒకరు ఎవరన్నా తినాలి భుజించాలి మాంసాహారం తినాలి అనుకున్నప్పుడు వాళ్ళు కాకిని తెచ్చుకోరు కుందేలుని తెచ్చుకుంటారు ఎందుకంటే కుందేలు సులభంగా భూమి మీద దొరుకుతుంది కదా అలానే పరమాత్మను ఆరాధించాలి అని భావన ఉన్నటువంటి వ్యక్తి పరమాత్మను పొందాలి మోక్షాన్ని పొందాలి అని తదా సదా సర్వకాలం తహతహలాడేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి భక్తులు ఎప్పుడూ కూడా ఈ యొక్క పరమపదాన్ని చేరుకోవాలి అని ఆలోచిస్తే పరమపదం ఎక్కడో ఉంది అది కష్టతరం కదా నాకు అని భావించినప్పుడు మీరు అంతగా కష్టపడద్దు దివ్యదేశాలలో వెళ్ళి కైంకర్యం చెయ్యండి ఆ కైంకర్యం కూడా ఎలా ఉండాలి అంటే మనస్సు వాక్కు కాయము మూడు కూడా ఒక్కటే అయి ఉండాలి మనస్సేకం కర్మణ్యేకం మహాత్మన మనోవాకాయములన్నీ కూడా ఒక్కటిగా ఉంటుంది ఎవరికి అంటే మహాత్ములకు వాసుదేవ సర్వమితి మహాత్మాసు దుర్లభ అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ మహాత్మ శబ్దాన్ని భగవద్భక్తులకు ఆపాదించాలి కాబట్టే మోక్షం పొందాలి వీడే బెరలామే ఎలా పొందవచ్చు నాడీర్ నాడోరు ఎప్పుడూ అతడిని సేవిస్తూ ఉండడం అతడికి కైంకర్యం చేయడం వాడా మలరుకొండు అతడి యొక్క పాదపద్మములకు వాడిపోనటువంటి ఎప్పుడూ వికసించి ఉండేటువంటి వాసనభరితమైనటువంటి పుష్పమాలికలను సమర్పించడం పాడీర్ అవన్నామం ఎప్పుడు ఆయన్ని పాడుతూ ఉండాలి ఆడి ఆడి అహంకరైంది ఇషై పాడి కన్నీర్ మలిగి ఇషై పాడి మనం ఏమి సంకీర్తన చేయాలి అంటే నారాయణ శబ్దాన్ని సంకీర్తన చేస్తూ చేస్తూ ఉండాలి సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో అని ఎప్పుడూ ఆ స్వామి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి పాడీర్ నామం వీడే బెరలామే ధ్రువుడు ప్రహ్లాదుడు నారదుడు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క నామోచ్చారణ చేత మాత్రమే ఉజ్జీవింపబడ్డారు మరి లక్ష్మణస్వామి భగవంతుడికి దేహరూపంలో కైంకర్యం చేశాడు మరి అలాగే యోగులందరూ కూడా మానసికంగా భగవంతుడిని ఆరాధించారు అందుకే ఆగమంలో మనకు దేవాలయ ఆరాధన పద్ధతుల్ని కనుక బాగా పరిశీలిస్తే భగవంతుడికి మానసయాగం అని ఒకటి ఉంటుంది అంటే త్రివారాధనాదులు చేయడానికంటే పూర్వము మానసయాగం చెయ్యాలి అంటే మానసికంగా భగవంతుని కమలంలో ప్రతిష్ట చేసుకుని అక్కడ అర్చకుడు మానసికంగా భగవంతుని ధ్యానం చేయాలి మానసయాగం అయిపోయిన తర్వాత భగవంతుడికి కాయికంగా చేసేటువంటి తిరువారాధన అంటే ఏదైతే మనస్సులో అనుకుంటామో అదే మనం ఆరాధనా రూపంలో ఆగమోక్తంగా చేయాలి తదనంతరం పాడి రవన్నామం శాత్తుమరై వేదగోష్ఠి ప్రబంధ గోష్ఠి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క నామములను పాడుతూ అతని యొక్క వైభవాన్ని మనకు ప్రస్ఫుటంగా బయటకు చెప్పేటువంటి ఒక విషయాలు ఇటువంటి ఈ నామ ఉచ్చారణ కాయికంగా వాచికంగా భగవంతుడికి చేసేటువంటి ఈ కైంకర్యములే మనకు మోక్షం వీడుం బెరలామే మోక్షాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది అని ఆళ్వారు చెబుతున్నారు కాబట్టి క్రితం పాసరాలలో ఏదైతే పరమాత్మతత్వాన్ని స్థాపన చేశారో ఆ పరమాత్మను చేరుకోవడానికి సులభమైన మార్గం కైంకర్యం ఆ కైంకర్యం కూడా మనోవాక్కాయములు ఏకీకృతంగా చేయాలి అని ఆళ్వారు చెబుతూ ఉన్నారు అలా చెప్పడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని ఆళ్వారి యొక్క ఉద్దేశం కాబట్టి మనం కూడా మనోవాక్కాయముల ద్వారా భగవంతుణ్ణి చేరుకొని అతడికి కైంకర్యం చేస్తూ తరిద్దామని ప్రార్థిస్తూ ஆழ்வார் எம்பெருமானார் தேசிகம் திருவடிகளே நாடீர் நாடு வாடாமலர்குள் படீர் அவ நாமம் ப

ശരണം <laughs>